ఇప్పుడు ఇదే రాజగోపాల్ రెడ్డి ఇక పోయినసారి ఇదే కమ్యూనిస్టుల దయా దాక్షిణాలతో గెలిచినావు నువ్వు ఇదే కమ్యూనిస్టుల దయా దాక్షిణాలతో గెలిచినావు నువ్వు మిస్టర్ రాజగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకో కమ్యూనిస్టుల ప్రభావం ఆడ 20 నుంచి 30,000 ఓట్లు ఉంటాయి ఇప్పటికే ఉంటాయి కమ్యూనిస్టులు కరుడు కట్టినటువంటి కమ్యూనిస్టులు మునుగోడులో ఉన్నారు కాబట్టి అదే కమ్యూనిస్టుల దయా దాక్షిణాల మీద వాళ్ళ కాళ్ళేళ్ళు పట్టుకొని వాళ్ళ గడ్డాల మూతులు పట్టుకొని ఇంకా నువ్వు ఏమేమో చేసి వాళ్ళ ఓట్లు వేపించుకొని ఇవాళ కమ్యూనిస్టులు అంట తిడుతున్నాడో ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ కమ్యూనిస్ట్ దొంగ కమ్యూనిస్టులు అగో ఇది అది వాళ్ళ ఓట్లతో గెలిచి 2018లో నీకు పడ్డాయి నీ ముఖం చూసేసినారు కమ్యూనిస్టుల ఓట్లు కావు నువ్వు పడ్డాయి అలాంటి కమ్యూనిస్టులని నువ్వు ఇష్టం వచ్చాడు నోటికి వచ్చాడు తిడితే రేపు ఉంటుంది నీ కథ ఇక రేపు నీకు ఎన్నికల్లో ఏ విధంగా ఎట్లా బుద్ధి చెప్పాలనో అట చెప్తారు కమ్యూనిస్టులు అంటే వాళ్ళకు నువ్వు కొత్తగా సిద్ధాంతాల గురించి కమ్యూనిజం గురించి ఈ పేదల కష్టాల గురించి నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో కాబట్టి వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవాలి వాళ్ళ గోటితో సరిపోవు నువ్వు మునుగోడు బిడ్డలారా మునుగోడు కమ్యూనిస్టులారా ఒకసారి అర్థం చేసుకోండి మీరే ఈ దొంగలు ఈ దొంగ ఏమంటున్నాడు కోట్ల కాంట్రాక్టుల కోసం బీజేపీకి పోయిన ఈ కోటీశ్వరి మరి నేను ఎమ్మెల్యేగా గెలిచి నన్ను నీ ఆశలు పెట్టుకుని నన్ను గెలిపిస్తే గెలిపించిన వాళ్ళు మీరు సంతోషం లేదు నాకు తృప్తి లేదు నా పదవికి నేను న్యాయం చేయలేకపోతున్నా 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవి త్యాగం చేసి ఎమ్మెల్యేగా చేసి నేను ఉరగబెట్టింది ఏమున్నది ఏం లేదు ఏం చేసిండు ఏం లేదు కాబట్టి గిట్ల ఉండదు అన్నమాట ఇక రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పుకుంటూ పోతే మనం రెండు రోజులైనా చెప్పుకోవచ్చు.